వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కిలవాడ నాథరక్షక గోవింద గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీల మేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శిష్ట పాలక గోవింద కష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనప్రియ గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద దశరథనందన దశముఖమర్దన గోవింద గోపీ జనప్రియ Thank you.
लक्ष्मी प्रिय ఈ రోజు ముక్కోటి ఏకాదశి మన ఆర్మూరు పట్టణంలో ఉన్నటువంటి మామిడిపల్లి గ్రామంలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర కాలనీలో వేసినటువంటి స్వామి మా వెంకటేశ్వర స్వామి మీద చాలా వైభవంగా ముక్కోటి ఏకాదశి పర్వదినము చాలా వైభవంగా నిర్వహించినాం. పొద్దున 4 గంటలకు స్వామివారి యొక్క అభిషేకాలు, తర్వాత 5:30 నుంచి స్వామి యొక్క దర్శనం, పల్లకి సేవ చాలా వైభవంగా, అనేకమైన భక్త సందోహం మధ్య పల్లకి సేవ నిర్వహించినాము. ధనుర్మాసంలో వచ్చేటువంటి ప్రత్యేకించి మార్గశిర మాసంలో వచ్చినటువంటి ఈ యొక్క ముక్కోటి ఏకాదశికి చాలా విశిష్ట అవసరం ఉంది. 24 ఏకాదశులు ఉంటే ఎంత పుణ్యమో, ఈనాడు ఒకనాడు ఈ ఏకాదశి ఉంటే అంత పుణ్యము. స్వామి ఆ యొక్క యోగ నిద్ర నుంచి బయటకు వచ్చి ఈనాడు ముక్కోటి దేవతలందరికీ దర్శనమిస్తాడు. కనుక అందరూ కూడా వీలైనంత వరకు సంవత్సరంలో ఒక్కసారైనా కనీసం ఈ యొక్క ముక్కోటి ఏకాదశి దేవాలయానికి దర్శిస్తారు. చాలా వాళ్ళంతా అదొక నమ్మకము, ఆ యొక్క స్వామి యొక్క కరుణ అట్లా వింటుంది. ఆ విధంగా ముక్కోటి ఏకాదశి నాడు దర్శనం అనేది 24 ఏకాదశులు ఉంటే ఎంత పుణ్యము, ఆ విధంగా దర్శన భాగ్యం అట్లాంటి పుణ్యాన్ని మనకు కలగజేస్తుంది. ఈరోజు పదవ పాశనం, అమ్మవారి యొక్క పదవ పాశనం సందర్భంగా దేవాలయం లోపల మా ఉన్నటువంటి భక్త బృందము, మా యజమా దేవాలయం యొక్క ధర్మకర్తలు యజమాన్యం కూడా సహకరించి చాలా వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి తోడ్పడ్డారు. భక్తులంతా కూడా ఒక క్రమంగా లైన్లో కోవిడ్ ఉన్నా కానీ ఈ కోవిడ్ అనేటువంటి లేకుండా మాస్కులు ధరించి ఒక క్రమంలో ఉండి మంచి మాకు భక్తులందరూ సహకరిస్తున్నారు. ఆ యొక్క భగవంతుని యొక్క కృప అందరిపైన ఉండాలని చెప్పి మనసావాచ కోరుతున్నాం. ఈ మామిడిపల్లి గ్రామంలో వేసినటువంటి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి చాలా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇది ఎంతో ఈ ముక్కోటి ఏకాదశి పర్వకాలము చాలా విశిష్టమైంది. ఇంకా అందరూ కూడా కనీసం ఒక ముక్కోటి ఏకాదశి స్వామిని దర్శించుకుని తరించాలని చెప్పి మనసావాచ కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.